నమస్కారం. మనం కర్మకథ చెప్పుకుంటున్నాము. కర్మకథ అని ఎందుకన్నానంటే, కర్మ గురించి అనేక మంది అనేక సిద్ధాంతాలని వ్యక్తం చేశారు. అసలు కర్మ అనేటువంటిది లేదు, మామూలు జీవితం మామూలుగానే ప్రకృతి పరంగా ఉద్భవిస్తుంది, అంతరించిపోతుంది అని చెప్పేటువంటి సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. మనం ఏ సిద్ధాంతాన్ని ఎవరిని కూడా కించపరచడానికి కానీ విమర్శించడానికి కానీ ఈ విషయం చెప్పట్లేదు. నా కోణంలో నేను తెలుసుకున్నటువంటిది, నేను అనుకున్నటువంటిది, ఇప్పుడు అవకాశం వచ్చింది కనుక నేను అని ఒక పుస్తకంలో రాసుకుంటూ ఉంటూ, ఇప్పుడు మీడియా అవకాశం వచ్చింది కనుక దీని ద్వారా తెలియజేద్దాం అనేటువంటి ఒక సంకల్పం మాత్రమే. ఇక్కడ మనం కర్మబంధాలు ఎలా ఏర్పడతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ప్రకృతిలో సమస్త జీవరాశిని తీసుకున్నప్పుడు ఈ బంధాలు ఎలా ఏర్పడతాయి అనేటువంటి దాన్ని మనం ఆలోచన చేస్తే, మనం మొక్కలు జంతువులు ఉన్నతమైన జీవరాశి వరకు వచ్చిన తర్వాత మనస్సుతోటి ఏర్పడినటువంటి జీవి ఈ ప్రకృతిలో మానవుడు ఒక్కడే. మనస్సు కేంద్రం ఇక్కడ అంటే, మనస్సు అనేటువంటిది ఏర్పడిన తరువాతే మన కర్మలని ఆచరించటం జరుగుతుంది. పరిణితి చెందిన మనస్సు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మానవుల్లోనే కొంతమంది తెలివితేటలు లేనటువంటి, ఆలోచన లేనటువంటి, మానసికంగా ఛాలెంజ్డ్, మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్, వాళ్ళకి మనస్సు వికాసం చెందకుండా ఉంటుంది. అటువంటి వారు మనస్సుతోటి వారు ఏమీ ఆలోచన చేయరు, బుద్ధితో ఆలోచనలు చేయరు, బుద్ధిమాంద్యం అవుతుంది, వారికి మనస్సే లేదు, కానీ జీవితం ఉంది. జీవితం ఉండి వాళ్ళు మనసు లేకుండా జీవిస్తూ ఉంటారు. ఎందుకు జరిగింది ఇలాగా అనేటువంటిది మనం ప్రశ్నించుకుంటే, మన జీవితము ఏర్పడిన తర్వాత మన కొన్ని కర్మలను ఆచరించాలి. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలో మానసికంగా అభివృద్ధి చెందనటువంటి వారు కొన్ని కర్మలను చేస్తూ ఉంటారు. సహజ కర్మలు తింటూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, ఏది లభిస్తే దాన్ని చేస్తూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు, జీవనక్రియలన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ బుద్ధిమాంద్యము వలన వారు ఇంకా ఏ రకమైనటువంటి ఆలోచన చేయకుండా, మనసుతోటి ఏ రకమైన సంబంధము లేకుండా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వీరు ఎందుకు జన్మించారు ఇలాగా? వీరు కొంతమందితోటే వీరు అనుబంధం కలిగి వీరు సేవలు చేయించుకుంటూ ఎందుకు జీవితాన్ని గడుపుతున్నారు? ఆ వ్యక్తులకి వాళ్ళు ఏర్పరచుకున్న బంధాలతోటి మనం ఆలోచన చేస్తే, ఆ వ్యక్తి ఆ కుటుంబంలోనే ఎందుకు జన్మించాడు? దాంట్లో కొంతమందితోటే కొన్ని సంవత్సరాలు మాత్రమే ఎందుకు ఆ అనుబంధాన్ని కొనసాగించగలుగుతున్నాడు? ఇలాగ మనం ప్రశ్నించుకుంటూ పోతే ప్రతి వ్యక్తికి సృష్టిలో 830 కోట్ల మంది జనాభాలో ఎవరి జీవితం వారిది, కానీ కొంతమంది మాత్రమే కుటుంబంలో కలుస్తూ ఉంటారు, భార్యాభర్తలుగా కలుస్తూ ఉంటారు, కొన్ని బంధాలు తండ్రి కొడుకు, తల్లి కొడుకు, తండ్రి కూతురు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులు, వివిధ వ్యవస్థల్లో ఉద్యోగాలు చేసేటప్పుడు కొంతకాలం,
వ్యాపారం చేసేటప్పుడు కొంతకాలం, ఇలాగలా రకరకాల వ్యవస్థలలో కలుస్తూ ఉంటారు. కొంతకాలం ప్రయాణం చేస్తూ ఉంటారు, విడిపోతూ ఉంటారు. అలాగని చెప్పి మొత్తం ప్రపంచంలో అందరూ కూడా ఒక చోటకు వచ్చి కలవరు, ఒకరినొకరు కలవరు. కొంతమంది మాత్రమే కలుస్తూ ఉంటారు. ప్రపంచంలో ఏదో మూల ఎక్కడో చోట ఉన్నటువంటి వాళ్ళు సడన్గా ఒకచోట కలిసి బంధాలను ఏర్పరచుకుని మమేకమై జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఒకే చోట, ఒకే కుటుంబంలో, ఒకే గర్భాన్ని పుట్టినటువంటి వాళ్ళు కూడా కొంతకాలము కలిసిమెలిసి ఉండి హఠాత్తుగా ఏదో ఒక కారణంతో దూరమవుతూ ఉంటారు. ఎక్కడో జన్మించి ఎప్పుడో కలిసి బంధాలు ఏర్పరచుకుని వాటిని కలకాలం కొనసాగిస్తూ ఉంటారు కొందరు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని మనం ఆలోచన చేస్తే, ఇవన్నిటినీ కర్మబంధాలు అంటాము. కర్మబంధము ఎలా ఏర్పడుతుంది? మనం ఒక పని చేసినప్పుడు దాని ఫలితమే కర్మ. మనము చేసినటువంటి కర్మకు బాధ్యులము మనమే. మన కర్మకు కారణం మనమే, కర్త మనమే. కానీ ఒక అపోహను సృష్టించి మన కర్మకు కారణం భగవంతుడు లేదా ప్రకృతిలో ఉండేటువంటి ఇతర శక్తులు, ఒక గాలి లేకపోతే ఆకాశము లేకపోతే నీరు లేకపోతే అగ్నో భూమి ఏదో ఒక కారణమనో, లేకపోతే భూమిలోంచి వచ్చినటువంటి గ్రహ శకలాలు గ్రహాలు అవి కారణమనో, ఇలాగ రకరకాల అపోహలకు మనం దీన్ని లోన్ చేస్తున్నాము. ఇక్కడ మనము ఏదైనా సాధించినప్పుడు అది మన యొక్క గొప్పతనంగాను, మనం సాధించలేనటువంటిది మనకి విరుద్ధంగా జరిగినటువంటి అంశాలు అది భగవంతునికి కర్మకి వదిలేస్తాం. అంటే మనకి ఏదైనా అపవాదం జరిగినప్పుడు అది నా కర్మ అంటాము. కొన్ని సందర్భాలలో మన కర్మను, కర్మ వలన వచ్చే ఫలితాన్ని మనం ఒప్పుకుంటాము, కొన్ని సందర్భాలలో ఒప్పుకోము. కానీ ఆ ప్రకృతి కారణం కాదు మన కర్మకు. ఎందుచేతనంటే ప్రకృతిలో ఏర్పడినటువంటి సమస్త శక్తులు, సమస్త జీవరాశి అవి ఆ పరమాత్మ యొక్క సృజనతోటి, పరమాత్మ యొక్క ఆదేశంతో అవి జనించిన వాటి నుంచి వచ్చేటువంటి, అవి చేసేటువంటి కర్మల వచ్చేటువంటి ఫలితం కూడా వాటిని అవి ఆశించవు. అది ప్రకృతిలోనే లీనమైపోతాయి. ఇక్కడ మానవుడిని యొక్క కర్మల వల్ల మానవుడే వాటిని స్వీకరిస్తాడు, పునరుద్ధరిస్తాడు, మరల కర్మలను మరల చేస్తూ ఉంటాడు. ఈ చేయటం వలన వచ్చే ఫలితం ఏదైతే ఉంటుందో అది మన జీవితంలో రికార్డ్ అయి ఉంటుంది, నిక్షిప్తమై ఉంటుంది. దాన్ని మనం జన్మల పరంపరలో చూసుకున్నప్పుడు మనలో ఏర్పడినటువంటి ఆ భావాల యొక్క వాసనలు అంటాము, అవి తర్వాత జన్మకు కొనసాగించబడతాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అంటే ఈ జన్మ ఉందా, మరల మనం పుడతామా, అయితే అది మనకు తెలుస్తుందా, ఇటువంటి అంశాలని మనం ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా జన్మ ఉంటుంది. ఇది ఒక వలయం. అయితే మనం దాన్ని తెలుసుకోగలమా? తెలుసుకోలేము. అయితే భవిష్యత్తులో తెలుసుకోగలమేమో సాధన చేస్తే.
ప్రస్తుతానికైతే మనం తెలుసుకోలేము. ముందు ఏ జన్మలో మనం ఉండి ఇప్పుడు ఈ జన్మను పొందాము అది కూడా మనకి తెలియదు. అయితే ఆ వాసనలు ఏవైతే ఉంటాయో అవి జన్మ జన్మలకు కొనసాగింపబడుతూ ఉంటాయి. మనం వస్తువులను తీసుకున్నా, జీవులను తీసుకున్నా, మానవులను తీసుకున్నా, కొన్ని లక్షణాలు తదుపరి తరాలకు అందించబడుతున్నాయి. తరము అంటే ఒక మొక్కలో ఉండేటువంటి లక్షణాలు బీజములో నిక్షిప్తమయ్యి మళ్ళీ కొంతకాలం తర్వాత అది మొలకెత్తి అవే లక్షణాలని మళ్ళీ ప్రతిబింబిస్తూ కొత్త లక్షణాలని కొన్ని ప్రోది చేసుకుంటూ ఉంటాయి. మళ్ళీ అక్కడ అంటే కొన్ని కొత్త లక్షణాలు చేరతాయి, తర్వాత అవి చేరి మళ్ళీ బీజాన్ని వేస్తుంది, మళ్ళీ ఇంకొక కొత్త లక్షణాలతో పాత లక్షణాలు కొన్ని ఉంటూ కొత్త లక్షణాలని చేర్చుకొని మళ్ళీ జన్మిస్తూ ఉంటుంది, పుడుతూ ఉంటుంది జీవి ఏదైనా అంతే. అలాగే ప్రకృతిలో సూర్యుడు కాంతిని వెదజల్లుతూ ఉంటాడు, భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. ఈరోజు ఈ సమయంలో అంటే ఒక్కసారి పరిభ్రమణ పూర్తవడానికి 365 రోజులు పడుతుంది. అంటే 365 రోజుల తర్వాత ఈ పరిభ్రమణలో ఇదే స్థానానికి వచ్చేటప్పటికి 365 రోజుల తర్వాత ఇప్పుడు ఎక్కడ ఏ స్థానంలో ఉందో అక్కడికి వస్తుంది భూమి. అప్పుడు కూడా మళ్ళీ అది కాంతిని తీసుకుంటూ ఉంటుంది, సూర్యుడు కాంతిని వెదజల్లుతూ ఉంటాడు. ఇలాగ కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు అయినా మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు అదే రిపీట్ కాదు. కానీ సమయము కాంతి అదే అయినా ఆ లక్షణాలని మళ్ళీ పరిభ్రమిస్తూ ప్రతిబింబిస్తూ మళ్ళీ కొత్త లక్షణాలని పొందుతూ ఉంటుంది. కాలము యొక్క లక్షణము అంటే వర్షాకాలం వచ్చింది, వర్షాకాలంలో ఈ అక్టోబర్ నెలలో 10వ తారీఖున ఒక రకమైన వర్షం వచ్చింది, మరలా సంవత్సరం వచ్చేసరికి అదే సంవత్సరం అక్కడ అదే విధంగా వస్తుందంటే రాదు. కానీ సీజన్ మాత్రం అదే అవుతుంది, కొంచెం వేరియేషన్ తోటి మరల. ఈ విధంగా అంటే మళ్ళీ తిరిగి వలయంలో జీవి అయినా ప్రకృతిలోని అంశం ఏదైనా సరే మళ్ళీ కొత్త రూపం తీసుకున్నా పాత లక్షణములు కొన్నిటిని మోసుకుని వెళుతూ ఉంటుంది. ఇది జీవి యొక్క లక్షణం. అయితే బుద్ధిజీవులు అయిన మనకి మనం ఒక జన్మ నుంచి ఇంకో జన్మకు వెళుతున్నప్పుడు మనం జెనెటికల్ కోడ్ను తీసుకుంటే కొన్ని లక్షణాలని క్యారీ చేస్తున్నాము. అవి శారీరకమైన లక్షణాలే అనుకుంటున్నాం మనం, కాదు, మానసికమైనటువంటి లక్షణాలు, మనసుకు చెందిన లక్షణాలని కూడా మనం క్యారీ చేస్తున్నాము. మళ్ళీ జన్మలో మళ్ళీ కొత్త లక్షణాలని మనం తీసుకుని మళ్ళీ ఇంకొక జన్మకు వెళుతున్నాము. అంచేత పోలిక అనేటువంటిది ఉంటుంది. ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వెళ్ళేసరికి అంటే ఈ ఆత్మ ఈ జీవితం అయిపోయిన తర్వాత అక్కడితో ఎండ్ అయిపోతుంది, ఇంకా వేరే ఉండదు, మళ్ళీ కొత్తగా పుడతారు, అంచేత ఈ కర్మ ఏమీ లేదు అని చెప్పేటువంటి వాళ్ళకి కర్మానుసారం ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ అంటే నిక్షిప్తం అవటం అంటే ప్రకృతిలో ఒక లక్షణం ఏర్పడినప్పుడు అది బీజములో నిక్షిప్తమై ఉంటుంది. అదే జెంటికల్ కోడ్. జెంటికల్ కోడ్లో ఉంటుంది మనసుకు చెందినటువంటి వాసనలు, కర్మకు చెందినటువంటి ఫలితాలు వాటిని క్యారీ ఫార్వర్డ్ ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. అయితే సరైనటువంటి అవగాహన, సరైనటువంటి పరిశోధన చేస్తే ఇది మనసుకు చెందినటువంటి అంశము గనక అది ఆనందమైన, విచారమైన, దుఃఖమైన ఏదైనా సరే అది మనసుకు పట్టుకుని మనసు నుంచి
మనసు ప్రేరణ చెందినటువంటి బుద్ధిలోకి ప్రవేశించి బుద్ధి ఆశ్రయించినటువంటి శరీరాన్ని మనసుని బుద్ధిని విచక్షణని ఈ లక్షణాలను క్యారీ చేసేటువంటి ఏ అంశాలైతే ఉన్నాయో దాన్నే మనం జీన్స్ అంటున్నాం. అప్పుడు ఆ జీన్స్కి అవి ఆపాదించబడతాయి. మీరు పరిశీలించినప్పుడు క్షుణ్ణంగా ఇవి అవగతమవుతున్నాయి. అంటే ఇక్కడ రుణము అనేటువంటిది ఏర్పడినప్పుడు, కర్మ చేసినప్పుడు రుణం ఏర్పడుతుంది. ఈ రుణం ఏర్పడినప్పుడు అది ఇద్దరి వ్యక్తుల మధ్యన, రెండు మనస్సుల మధ్యన, రెండు జీవితాల మధ్యన, రెండు జీవాత్మల మధ్యన జరిగినప్పుడు అవి రెండు కొంతకాలము రుణబంధాలని ఇచ్చిపుచ్చుకుని, రుణం అంటే ఇక్కడ డబ్బు అని మనం భావించకూడదు, అది సేవ కానీ సంతృప్తి కానీ మనసులోంచి వచ్చినటువంటి అభిప్రాయాలు కానీ ఎక్స్చేంజ్ చేసుకోవటం జరిగితే అది సంతృప్తి పడి అక్కడతోటి క్లోజ్ అయితే రుణబంధాలు క్లియర్ అయిపోతాయి. లేకపోతే అసంతృప్తికి లోనైనప్పుడు అవి తదుపరి జన్మలకు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అలాగ ఏర్పడినటువంటి జీవితాలే మళ్ళీ పునర్జన్మలో ఆ కుటుంబంలో కానీ ఆ వ్యక్తికి కానీ ఆ జీవితంలో ఏదో సమయంలో ఎప్పుడు రుణబంధాలు తీర్చవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడితే అప్పుడు ఆ వ్యక్తులు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా ఎక్కడ పుట్టినా వారిద్దరూ కలవటం అనేటువంటిది జరుగుతుంది. కలిసి రుణబంధాలని పంచుకోవటం తీర్చుకోవటం జరుగుతుంది. దీని ప్రకారము మనము కుటుంబాలు వివాహ వ్యవస్థలని మనం పరిశీలిస్తే ఏ ఇద్దరి మధ్యనైతే రుణబంధాలు ఉంటాయో వాళ్ళు ఆ కుటుంబంలో జన్మిస్తారు. తీర్చవలసినంత చేయవలసినంత ఆ కర్మలను అనుభవించవలసినంత కాలము వారి మధ్య బంధాలు కొనసాగుతూనే ఉంటాయి. అటువంటి సమయంలోనే మనము విజ్ఞతతో విచక్షణతో మన కర్మబంధాల యొక్క స్థితిని తెలుసుకుని మనసును అదుపులో ఉంచుకొని మన కర్మఫలాలని ఆశించకుండా సత్కర్మ వైపు మనం ప్రయాణం చేస్తే కర్మఫలాల యొక్క దుష్కర్మ ఫలాల యొక్క పరిమితి పెరగకుండా జీవాత్మ శుద్ధమయ్యి పరమాత్మలో లీనమయ్యి పునర్జన్మ లేని స్థాయికి ఎదుగుతుంది. దీన్ని సత్కర్మని ఎలా చేయాలి, చేసేటువంటి వాళ్ళు ఎవరున్నారు, ఎలా జరుగుతుంది అనేటువంటిది మనం నెమ్మదిగా ఇంకొక విషయంలో చెప్తాను మీకు. ఇప్పుడు కర్మ ఫలమే అనేటువంటిది లేనప్పుడు మనము జీవించి కొన్ని మనకి ఆలోచనలో లేనటువంటి విషయాలను కూడా అనుభవంలోకి ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి. అది వ్యాధులు కావచ్చు, లేకపోతే అపవాదులు కావచ్చు. ఎందుకు జరుగుతోంది అలాగా? ఎందుకంటే అతి శుద్ధమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి రమణ మహర్షి ఆయన 12వ సంవత్సరం నుంచి మౌనంగా ఉండి 24వ సంవత్సరంలో జ్ఞానసిద్ధి పొంది 80వ సంవత్సరం వయసు వచ్చే వరకు కూడా ఆ శుద్ధమైనటువంటి జీవితాన్ని ఏ రకమైనటువంటి కోరికలు లేకుండా, భగవంతుడు ఎవరు అంటే నిన్ను నువ్వు పరిశోధించుకో, నువ్వెవరవో తెలుసుకో, నీలోనే ఉన్నాడు భగవంతుడు అనేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి సందేశం ఇచ్చినటువంటి మహానుభావుడు చివరి రోజుల్లో ఒక వ్రణంతోటి బాధపడ్డాడు. ఆయన అన్నాడు, ఇది కర్మ, అది నా శరీరానికి ఉన్నది, అది నేను అనుభవించాలి, దాన్ని మనం అనుభవించేస్తే ఇక్కడతోటి ఇది పరిసమాప్తమైపోతుంది. కర్మను మనం అనుభవించడానికి వ్యతిరేకించినప్పుడు
అది ఇంకా కొనసాగింపబడుతుంది అని ఆయన చెప్పారు. అంటే అంతఃశుద్ధమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తికి శరీరంలో ఒక రుగ్మత రావటానికి కారణం ఏమిటి? అది ఆయన చేసినటువంటిది ప్రస్తుత జన్మలో చేసినటువంటిది కానే కాదు, అది రుణము వ్రణముగా మారి ఆ జీవితంలో ఆ వ్రణబాధను ఆయన భరించేటువంటి ఆ సమయము ఆసన్నమైనప్పుడు అది వ్యక్తమవుతుంది. వ్యక్తమయ్యి అది ఆయన భరించి దాన్ని మనసులోకి తీసుకోకుండా దాన్ని సహజమైనటువంటి ప్రక్రియగా పరిగణించినప్పుడు ఆ రుణము పూర్తయి తదుపరి జన్మలో దాని శేషము దాని వాసనలు లేకుండా పరిశుద్ధమయ్యి ఆ జీవాత్మ అనంతాత్మలో లీనమయ్యే విధంగా ఆ రుణబంధాలు చెల్లించబడతాయి. చేత మనం రుణం అనేటువంటిది బ్యాలెన్స్ లేకుండా మనము జీవితంలో మన బుద్ధిని మనస్సుని అదుపులో ఉంచుకుని సత్కర్మను మనం చేసినప్పుడు ఆచరించినప్పుడు ఈ రుణబంధాల నుంచి విముక్తి కలుగుతుంది. ఇది ఇంకా విపులంగా మనం ఇంకొక విషయాన్ని మనం తెలుసుకుందాం.